ఇచ్చిన సవాల్ని స్వీకరించి సమాధానం చెప్పేటువంటి ధైర్యం దమ్ము లేక తన బానిసలతో కేసీఆర్ బానిసలతో ప్రెస్ మీట్లు పెట్టించి అనేక రకాల తిట్ల పురాణాలు అవమానకరమైనటువంటి భాష మాట్లాడించి మమ్మల్ని ఏదో చిన్నగా చూపించి వాళ్ళేదో చాలా పెద్దగా అయినట్టు భావించి సంబరపడుతున్నట్టుగా కనపడతా ఉంది. నేరుగా కేసీఆర్ గారికి అనేక రకాల సమస్యలు ప్రస్తావించిన, మీకు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పండి, ఏ ఎక్కడ చర్చకు కూర్చుందామంటే అక్కడ చర్చకు కూర్చుందామని చెప్పి మేము చెప్పినాం, కానీ ఎక్కడ కూడా ఆయన ముందుకు రాలే. నేను వ్యక్తుల పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, ఇంకా వాళ్ళు చిన్న మనుషులు, వాళ్ళు వాళ్ళ కేసీఆర్ బానిసలు కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడాను. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను నేను, ఇవాళ మాట్లాడినటువంటి వాళ్ళ బానిసలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, వాళ్ళ గుండెల మీద చేసుకొని వాళ్ళ గత చరిత్ర ఏందో గుర్తు చేసుకోమని మాత్రం కోరుతున్నా. ఒక ఆయనేమో చెన్నూరు ఎమ్మెల్యే, ఆయన నోటికి ఎట్లా భాషస్తట మాట్లాడతాడు, ఆయన ఒక మనుషుల గుండెలు గాయపరచడం తప్ప బాణి సమర్థతంతో మాలాంటి వాళ్ళను అవమానపరచడం తప్ప తన జాతి కోసం ఎన్నడూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేయని వ్యక్తి ఆయన. తెలంగాణ ఉద్యమంలో నాకు బాగా గుర్తు, బెయిల్లకు డబ్బులు లేకపోతే, జైళ్ళలో ఉన్నప్పుడు బెయిల్లకు డబ్బులు లేకపోతే కొంత ఆలస్యమైతే బూతు పురాణాలు తిట్టిండ్రు కేసీఆర్ దోపడి జైళ్ళ బూతు పురాణాలు. నేను ఆ పురాణాన్ని ఇప్పుడు చెప్పదలుచుకోలే, ఆయన వ్యక్తిత్వం గురించి ఇప్పుడు చెప్పదలుచుకోలే. ఆయన కూడా నా మీద మాట్లాడతాడు, మళ్ళీ నేనే మళ్ళీ పట్టించుకొని నేనే స్వయంగా కోర్టుకు పోయి నేనే మళ్ళీ బెయిల్ తీసుకొని డబ్బులు కట్టించి బయటికి వస్తానని వచ్చిన వ్యక్తి ఆయన ఇవాళ నా గురించి మాట్లాడతాడు. ఇంకొక ఆయన టికెట్ ఇస్తే ఓడిపోయి టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఆనాటి అధికార పార్టీ రాజశేఖర రెడ్డి పంచన చేరి టీఆర్ఎస్ పార్టీని తిట్టిన వ్యక్తి ఆయన. మళ్ళీ ఆయన వచ్చిండు, మళ్ళీ ఇక్కడ ఎంపీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు. ఇంకొక ఆయన కూడా అట్లే కొంచెం రిపేర్ పడినప్పుడేమో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, కొంచెం ఉద్యమం సన్నగిల్లంగానే మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళిండ్రు. మళ్ళీ మేమందరం కలిసి కొట్లాడి తెలంగాణ వస్తుందని వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీలో చేరినటువంటి ఒకడు. ఇట్లా ఊసర వెల్లులా రంగులు మార్చిన వాళ్ళు, చిన్న పని కాకపోతే బూతులు తిట్టిన వాళ్ళు ఇవాళ నన్ను అంటారు నేనట వార్డు మెంబర్ కూడా గెలవలేట, కౌన్సిలర్ కూడా గెలవలేట, ఎప్పుడు నా ప్రయత్నం చేయలే. 2002లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాకముందు నేను ఎప్పుడు ఓ సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డని కాదు, ఓ కౌన్సిలర్ పదవి కోసం పోటీ పడ్డని కాదు, ఎలక్టోరల్ రాజకీయాల్లో ఉన్నవాడిని కూడా కాదు. నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి రాలే. 2002లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆనాటి మా జిల్లా అధ్యక్షులు దేశపాండే గారు ఎప్పుడైనా అవసరాల కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు సాయం చేసేవాడిని. అట్లట్లా సంబంధాలు పెరిగి మీలాంటి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ కోసం ప్రజలందరూ పోరాటం చేస్తూ ఉన్నప్పుడు అవగాహన ఉన్న వాళ్ళు ఎందుకు దూరం ఉంటుండ్రు, రాజేంద్ర గారు మీరు రండి అంటే, ఆనాడు గజ్వేల్ నియోజకవర్గం రిజర్వ్డ్ నియోజకవర్గం, అది ఓపెన్ నియోజకవర్గం కాదు, రిజర్వ్ నియోజకవర్గం. నేను ఆనాడు ఏదో గజ్వేల్లో పార్టీలో జాయిన్ అయితే ఎమ్మెల్యే అవుతానటువంటి కాన్సెప్ట్తో ఎప్పుడు పోలే పార్టీకి. ఎమ్మెల్యే అవుతానని తెలంగాణ ఉద్యమంలో జాయిన్ అయిన వ్యక్తిని కాదు నేను. అట్లా వచ్చిన తర్వాత నా పోరాట పడిమ చూసి, నా పనితనం చూసి, నేను 2003లో వీళ్ళకి ఐడియా ఉండాలి, పల్లెబాట ముగింపు సమావేశం కమలాపూర్లో పెట్టినాడు,
ఎన్ని వేల మంది మహిళలతో ఆర్తి పట్టించినో ఎంత సూర్యకిరణాలు కూడా కిందికి కాకుండా ఇట్లా బండింగ్స్ కట్టించి పెద్ద సభ నిర్వహించి ఆ సభలోనే స్వయంగా కేసీఆర్ గారు ఇంత గొప్ప సభకి ప్రాంతంలో పెట్టిండని చెప్పి కితాబు ఇచ్చిండు కేసీఆర్ గారు ఆ పనితనం చూసి 2004లో టికెట్ ఇచ్చిండు 2004లో టికెట్ ఇస్తే అందరితో పాటుగా మరి 50 మందికి టికెట్ ఇస్తే మేము 24 మందిమే గెలిచాం మేము 52 మందికి టికెట్ ఇస్తే అందులో గెలిచింది 26 మంది 2008లో ఆనాడు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని చెప్పి ప్రతిపాదన పెడితే 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు ఆనాడు వేరే పార్టీ వాళ్ళకు అమ్ముడుపోతే మిగిలింది 16 మంది మాత్రమే ఆ 16 మంది ఖైరతాబాద్ లో ఒక సీట్ ఖాళీ జనార్దన్ రెడ్డి గారి సీట్ ఖాళీ అయితే 17 ఉపమారు ఈ 17 మంది పోటీ చేస్తే కేవలం గెలిచింది 7 మంది మాత్రమే ఆ 7 మందిలో నేను ఒకన్ని ఆ సందర్భంలో 2004 మెజారిటీ కంటే కూడా 2008 ఎన్నికల్లో మెజారిటీ పెరిగి గెలిచిన బిడ్డ నేను నేను అంటే నా పరిధానం లేకపోతే నా కెపాసిటీ లేకపోతే మరి 2004 లో కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ ఉన్నప్పుడు వచ్చిన మెజారిటీ కంటే 19800 మెజారిటీ 2004 లో వస్తే 2008 లో 23000 పైచిలకు వచ్చింది అంటే నేను పరిధానం ఉన్నట్ట లేనట్ట నేను బానిసనా లేకపోతే కేసీఆర్ బొమ్మతో గెలిచినా వారికి అర్థం కావాలి నేను ఒకటే అడుగుతున్నా ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ఓడిపోలే 2004లో 2008లో 2009లో 2009లో అయితే 52-54 సీట్లకు పోటీ చేసింది టీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం సిపిఐ సిపిఎంతో అలయన్స్ పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ఆనాడు డైరెక్ట్ బి ఫార్ములు 45 ఇండైరెక్ట్ బి ఫార్ములు ఒక 8 ఇస్తే 54 మంది 53 మంది పోటీ చేస్తే గెలిచింది కేవలం రాజశేఖర మాటలు చెప్పాలంటే పట్టుమని 10 గెలవలే రాజేంద్ర నీ తలక ఎక్కడ పెట్టుకుంటామని చెప్పి ప్రశ్నించింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నిండు సభలో గుర్తు చేస్తున్నాను నేను ఆ 54 మంది పోటీ చేసినప్పుడు కూడా 10 మంది గెలిస్తే ఆ 10 మందిలో నేను ఒకని 2010లో రాజీనామా చేసిన మళ్ళా ఆసారి 76000 మేరతో గెలిచిన మేము 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత పోటీ చేసిన బ్రహ్మాండమైన మేయాడితో గెలిచినాం 2018 ఎన్నికల్లో ఇదే కేసీఆర్ గారు ఎవరెవరైతే కొంత స్వతంత్రంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారో ఎవరెవరైతే నాకు లాయల్టీగా లాయల్ ఆయన దృష్టిలో బానిస మనస్తత్వం ఉంటేనే లాయల్టీ ఉన్నట్లు లెక్క కాబట్టి మెదడు ఉన్నవాడు కానీ ఆలోచించేవాడు కానీ స్వతంత్రంగా ఉండేవాడు కానీ ఆత్మగౌరవం కలిగిన వాడు కానీ ఆయన దృష్టిలో లీడర్ కాదు ఆయన దృష్టిలో లీడర్ అంటే బానిస అయితే లీడరు కాబట్టి 2018లో కొద్దిమంది మంత్రులను కొద్దిమంది ఎమ్మెల్యేలను వీళ్ళు గెలిస్తే రేపు మళ్ళీ మంత్రులు అవుతారు రేపు నాకు పూర్తి స్థాయిలో కంట్రోల్ ఉండదు వీళ్ళని చూసి ఇంకోడు ఎదురు మాట్లాడే ఆస్కారం ఉందని చెప్పి చాలామంది మీద ఎదుటి పార్టీ వాళ్ళతోటి లింకప్ అయి వాళ్ళకు డబ్బులు పంపించి ఓడగొట్టే ప్రయత్నం చేసిండ్రు అందులో నేను ఒకని 2018 ఎన్నికల్లో అధికార పార్టీలో ఉండి ఆర్థిక మంత్రిగా ఉండి పోటీ చేస్తున్నప్పుడు నా ఇంటి మీద ఎలక్షన్ అధికారులతో దాడి చేయించి డబ్బులు దొరికినాయని చెప్పి మా మీద కేసులు పెట్టి సందర్భాన్ని ఇప్పటికి మర్చిపోం జనరల్గా ఎక్కడ కూడా అధికార పార్టీలో ఉండి మంత్రులుగా ఉన్న వాళ్ళ మీద ఎలక్షన్ అధికారులు కొంచెం చూస్తున్నట్టుంటారు అధికార యంత్రాంగం కూడా చూస్తున్నట్టుంటుంది కానీ ఎక్కడ దాడి జరగలేదు నా దగ్గర మాత్రం దాడి జరిగింది అంతేకాదు ప్రగతి భవన్ కేంద్రంగా నా కొద్దిమంది స్థానికంగా ఉంటున్న నాయకులను ప్రలోభపెట్టి డబ్బులు ఇచ్చి కరపత్రాలు కొట్టించింది వాల్ పోస్టర్లు కొట్టించింది ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏసీబి ఇలాంటి అన్ని సంస్థలకి నా మీద కంప్లైంట్ ఇప్పించారు అన్ని సంస్థలకి 2018 ఎన్నికల కంటే ముందు నా హుజరాబాద్లో ఇప్పటికి కూడా ఛార్జ్షీట్ ఉంటుంది వాళ్ళతోటి ఇవన్నీ కూడా చేయించారు అయినా నా హుజరాబాద్ ప్రజలు ధర్మాత్ములు కాబట్టి పుణ్యాత్ములు కాబట్టి వాళ్ళ బిడ్డగా నేను 20 ఏళ్ళుగా వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతున్న బిడ్డను కాబట్టి ఇవాళ గొప్ప మెజార్టీతో నన్ను గెలిపించి మళ్ళీ అసెంబ్లీకి పంపించిండ్రు నాలాంటి మీద ఏ ప్రయోగం చేసిండ్రో వేరే వాళ్ళ మీద కూడా ప్రయత్నం చేసిండ్రు కానీ పాపం చాలామంది ఓడిపోయింది
చాల మహబూబ్నగర్లో ఒక ఆయన ఉన్నాడు, అటునే ఖమ్మంలో ఒక ఆయన మీద ప్రయోగం చేసిండ్రు, నిజామాబాద్లో ఒక ఆయన మీద ప్రయోగం చేసిండ్రు, నా కరీంనగర్లో ఇంకొకరి మీద ప్రయోగం చేసిండ్రు, ఇద్దరి మీద. వాళ్ళందరి పాపం ఓడిపోయిండ్రు, నేను ఒక్కరిని మాత్రం గెలిచిన. ఇవాళ నేను మళ్ళీ తెలంగాణ ప్రజానీకానికి వినమ్రంగా రెండు చేతులు జోడించి నేను అప్పీల్ చేయదలుచుకున్నా. నేను ఇంతవరకు ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడలేదు. నేను ఎప్పుడు మాట్లాడలే, నేను ఎప్పుడు అది తప్పలే. సోయితో మాట్లాడతా, కాన్షియస్గా మాట్లాడతా, ఒకరి ఉదయాలు గాయపరచడం నా ధర్మం కాదని చెప్పి ఉంటా తప్ప ఎక్కడ కూడా దానికి భిన్నంగా ఉండేటువంటి వ్యక్తిని కాదు. కానీ ఇవాళ నేను అడుగుతున్న స్టేట్గా నేను ఏం తప్పు చేసినామని నన్ను మంత్రివర్గం నుంచి తీసేసినావు. ఆర్థిక మంత్రిగా నేను పని చేయలేదా? ఆరోగ్య మంత్రిగా కర్తవ్యం నిర్వహించలేదా? నన్ను ఇంటికాడ కూర్చోబెడితేనే ఈ స్థాయికి వచ్చినా? నేను అడుగుతున్నా, తెలంగాణ మొత్తం ఉద్యమంలో కేసీఆర్ గారి పాత్ర ఎంత? ఈటల రాజేంద్ర గారి పాత్ర ఎంత? హరీష్ రావు గారి పాత్ర ఎంత? ఇతరుల పాత్ర ఎంతో వాళ్ళ హృదయాల్లో గూడు కట్టుకున్న మాట ఇవాళ తీసేస్తే పోయేది కాదు. అది ఇవాళ నాలాంటి మీద చిల్లర కుట్రలు చేసినప్పుడు నాకు సంబంధం లేని వాళ్ళు కూడా, నాకు సంబంధం లేని వాళ్ళు కూడా గొప్ప గొప్ప పాటలు రాసి చెప్పిండ్రు. మట్టి మైల పడదురా అని చెప్పి ఒక పాట రాసి ఇచ్చిండ్రు ఆంధ్ర నుంచి అయిమాని. ఇవాళ గట్ల పనిచేసిన నన్ను నాకు కొంచెం ప్రజల ఆదరణ పెరుగుతుందని, శాసనసభలో అన్ని పార్టీలు కూడా అప్రిషియేట్ చేస్తున్నాయని, కరోనా కష్టకాలంలో బాగా ప్రజలకు కనెక్ట్ అయిందని చెప్పి నా ప్రతిష్టను ఓర్వలేక, నా ప్రతిష్టను ఓర్వలేక, నేను ఎదుగుతున్న దాన్ని ఓర్వలేక ఇవాళ కుట్రపూరితంగా ద్రోహపూరితంగా నాలంటి మీద చిల్లర ఆరోపణ చేసి నన్ను బయటికి పంపించడం. నేను ఎప్పుడు బయటికి పోలే, ఎన్ని బాధలున్నా దిగమింగుకున్నాను తప్ప, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తెలంగాణ కోసం భరించిన తప్ప ఎక్కడ కూడా దానికంటే భిన్నంగా మేము లేము. కానీ వారే మున్సిపాలిటీ ఎన్నికలు, ఖమ్మం మున్సిపాలిటీ ఎన్నికలు, కరీంనగర్ మున్సిపాలిటీ ఎన్నికలు, వరంగల్ మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోయినాయి. ఈ ఎన్నికలు ఏం లేవు, ఇక ఇప్పుడు కొట్టేయచ్చు. నాగార్జునసాగర్లో ఎట్లయితే స్టాల్ వాటిగా పేరుందిన కూడా చిన్న పోరని పెట్టి ఎట్లా కొట్టినో, ఇవాళ కొడంగల్లో ఎట్లా కొట్టినో, హుజూర్నగర్ ఎట్లా కొట్టినో, ఇక్కడ కూడా కొట్టేయచ్చు అని చెప్పి డబ్బులతో అధికార మదంతో ఇతర పార్టీలను ఓడించవచ్చు అని చెప్పేటువంటి ఆ రుచిమైనటువంటి ఆ వ్యక్తి నేను భుజం మీద ఎత్తుకుంటే వాడు పెద్ద కనబడతాడు, నేను దిస్తే వాడు వాడి స్థాయిని తెలుతా అని చెప్పి నన్ను బయటికి పంపించాడు. బయటికి పంపించినని ఒక్క మాట మాట్లాడలే, ఒక్క మాట మాట్లాడలే. బయటికి పంపించిన ఒక వారం రోజుల తర్వాత కరీంనగర్ ఎమ్మెల్యేల చేత, మంత్రుల చేత, కరీంనగర్ ఎమ్మెల్యేల చేత ప్రెస్ మీట్ పెట్టించండు. ఈటల రాజేంద్ర గారు, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఈ ఎమ్మెల్యే పదవి నీ వల్ల వచ్చింది కాదు, ఈ ఎమ్మెల్యే పదవి కేసీఆర్ వల్ల వచ్చింది, కేసీఆర్ బొమ్మ వల్ల వచ్చింది, కేసీఆర్ బీఫామ్ వల్ల వచ్చింది అని చెప్పి నన్ను అవమానపరిచారు. నేను ఆత్మగౌరవాన్ని నమ్ముకున్న బిడ్డగా, దానికోసమే ఆరాటపడే బిడ్డగా, నీ పార్టీ మీద గెలిచింది నిజమే అయితే, నీ బొమ్మ మీద గెలిచింది నిజమే అయితే నేను రాజీనామా చేస్తా అని చెప్పి వెంటనే రాజీనామా ప్రకటించి రా చూసుకుందాం, నా ముఖం మీద నువ్వు గెలిచావా, నీ ముఖం మీద నేను గెలిచినా, లేదా ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచినా తేల్చుకుందామని చెప్పి నేను సవాలు విసిరి హుజూరాబాద్ ఎన్నికలకు పోయినా. హుజూరాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళంతా అక్కడికి వచ్చిండ్రు. ఒకడైతే ఈటల రాజేంద్ర కనుక గెలితే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పిండు. తెల్లారి నుంచి వెళ్ళే ఎమ్మెడబడ్డారు తెలంగాణ ప్రజానీకం అంతా కూడా, నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు ఛాలెంజ్ చేసావు కదా, మరి నువ్వు ఓడిపోయినావు కదా, నీ మాట ఓడిపోయింది కదా, నువ్వు రాజీనామా చేయమని చెప్తే వందల మంది మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసిండ్రు, వందల మంది మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఇంకొక ఎమ్మెల్యే షార్ట్లు వేసుకొని ఊళ్ళల్లో తిరుక్కుంటా ఎన్నెన్ని చిల్లర వేషాలు వేసిండ్రో, చివరికి క్యారెక్టర్ పరంగా కూడా అసహించుకునే స్థాయికి దిగజారితే ఇవాళ హుజూరాబాద్లో ఏం జరిగిందో మీరు చూశారు. నేను ఒకటే అడుగుతున్నా, ఆనాడు ఎన్నికల్లో నేను ఛాలెంజ్ చేసిన, ఇక్కడ కొట్లాడేది గీ శ్రీనివాస గా శ్రీనివాస కాదు, ఇక్కడ కొట్లాడుతున్నది కేసీఆర్. నేనన్నా దమ్ము ధైర్యం ఉంటే ఈ పిల్లగాని ఎందుకు పెడుతున్నావు, ఆ పిల్లగాని ఎందుకు పెడుతున్నావు, నువ్వు వస్తావా, నీ అల్లుడు వస్తాడా, తేల్చుకుందాం రా అని చెప్పి సవాల్ చేసినా మీకు అది ఉండాలి. ఎందుకు శిఖండిలాగా నువ్వు చేస్తున్నావు, నీకు దమ్ముంటే రా అని చెప్పి చెప్పినా
కానీ అక్కడ కొట్లాడింది అక్కడ అభ్యర్థి కాదు అక్కడ నా మీద యుద్ధం చేసింది కేసీఆర్ కేసీఆర్ అల్లుడు హరీష్ రావు చేసిండు మీకు తెలుసు నేను అడుగుతున్నా సత్యహరిశ్చంద్రుడి పాలన అని చెప్పి చెప్తున్నావు కదా మరి సత్యహరిశ్చంద్ర పాలన నిజమే అయితే ఆర్థిక మంత్రి గారు నేను అడుగుతున్నా 600 కోట్ల రూపాయలు ఒక్క హుజరాబాద్ లో 6 నెలల కాలం పాటు ఎందుకు ఖర్చు పెట్టగలిగావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు నువ్వు చెప్పగలవా